ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలం వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిన వారు వెంటనే ఇక ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూడగానే ఒక లైక్ చేసి లోపల కంటెంట్ అంతా కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ నచ్చిన తర్వాత మీరు చక్కగా మీరు మనసులో ఏమనుకుంటున్నారో దాని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అట్లాగే ఇంకా నా నుంచి మీరు వినాలనుకుంటున్నది, ఇప్పుడు చాలామంది నాకు చెప్తున్నారు ఈ విషయం గురించి చెప్పండి, ఆ విషయం గురించి చెప్పండి, మాకు ఇది కావాలి అది కావాలని. అట్లా మీరు ఇంకా ఇంకా కూడా మీరు ఇంకా ఏం వినాలనుకుంటున్నారో నాకు తెలిసినంతవరకు, నేను గురుముఖత నేర్చుకున్నంతవరకు తప్పకుండా నేను మీకు చెప్తాను. కనుక మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడ కూడా వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూస్తే మీరు ఎక్కడ కూడా మ్యాటర్ కంటెంట్ మిస్ అవ్వకుండా మీకు విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే మామూలుగా ఏదైనా కథో లేకపోతే మరొకటో మరొకటో అయినప్పుడు కొంత దూరం దాటించేసి విన్నా సరే ఏం తెలియదు, ఏం అక్కర్లేదు, ఏం జరుగుతుందో పర్లేదులే అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది పూజా విధులు, తర్వాత సనాతన సంప్రదాయ విధులు ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు లాభపడతారండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం మన సోదరీమణుల కోసం ప్రత్యేకం అండి, సుమంగళి స్త్రీలకు ప్రత్యేకం. ఇది ఏమిటి అని అంటే సంవత్సరం అంతా అయిపోవచ్చింది, ఇంకా చాలామందికి అనేక రకాలైనటువంటి బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ ఈ సంవత్సరం అంతా గడిపేశాం అందరం కూడా. అయితే అలా గడిపినప్పుడు ఏదైనా మంగళసూత్రం తాడు, గతంలో ఒక వీడియోలో నేను చెప్పుకున్నాను ఎటువంటి తాడు వేసుకోవాలో. అయితే చాలామంది సోదరీమణులు నన్ను అడిగిన విషయం ఏంటంటే తాళి పద్ధతిగా ఎలా కూర్చుకోవాలో చెప్పండమ్మా అని అడిగారు. అందువల్ల అది ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి, తాళి పద్ధతిగా ఎలా కూర్చుకోవాలి, ఎలా కూర్చుకుంటే మనకి సరిపడుతుంది అనేది. అంటే మనం జీవించినంతకాలం తాడు గట్టిగా ఉండి మన తాలూకా వైవాహిక అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది అనే విషయం గురించి ఆధారభూతమైన మంగళసూత్రాన్ని, ఆ సూత్రబంధమే కదండి జీవితం, ఆ సూత్రబంధాన్ని ఎలా పద్ధతిగా గుచ్చుకోవాలి అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్తానండి. అయితే మీ మీ కులాచారాల ప్రకారం చిన్న చిన్న అమెండ్మెంట్స్, మార్పులు, సవరణలు ఏమైనా ఉంటే చేసుకోండి. సర్వసాధారణంగా బంగారపు తాడుకి నూలు తాడు మాత్రమే కూర్చాలి, ఇది మొట్టమొదటి నేను చెప్పిన విషయం. దానికి ఏమేం కూర్చాలి అని అంటేనండి, తాళిలో మీరు ఖచ్చితంగా ఉంచుకోవలసినది రెండు నల్ల పూసలండి. పాపం తెలియక చాలామంది సోదరీమణులు తల్లులు వరుసగా ఇటు నాలుగు అటు నాలుగు నల్ల పూసలు వేస్తూ ఉంటారు, పెద్ద పెద్దవి ఎనిమిదేసి ఏడేసి ఎనిమిదేసి తొమ్మిదేసి పన్నెండేసి అలా గుచ్చుకుంటూ ఉంటారు. అలా వద్దమ్మా, ఎట్టి పరిస్థితిలోనే నల్ల పూసలు అలా గుచ్చవద్దు. మీకు ఈ రెండు బిళ్ళలు ఉంటాయి, కొంతమందికి ఒకే బిళ్ళ ఉంటుంది. ఏదైనా మీ మీ ఆచారాల ప్రకారంగా మెయిన్ మంగళసూత్రం బిళ్ళ ఎక్కడైతే ఉంటుందో దానికి ఇవతల అవతల తాడుకి రెండే రెండు నల్ల పూసలు ఉండాలి, రెండు ఒకదాని మీద ఒకటి ఉండకూడదు, పక్క పక్కన ఉండాలి. తాడికి రెండు పక్కల రెండు నల్ల పూసలు, ఆ తర్వాత ఒక ముత్యం. ముత్యం అనేది ఎప్పుడూ కూడా ఎడమ వైపు ఉండాలండి. ఎడమ తాడుకి ఎడమవైపు తాడు అంటే మంగళసూత్రానికి ఎడమవైపు కొసకి ముత్యం గుచ్చాలి, కుడివైపు కొసకి పగడం గుచ్చాలండి, అది ఖచ్చితం, అది రూల్. కుడివైపు గుండె మీద వేలాడుతున్న దానికి కుడివైపు దానికి పగడం ఉండాలి, గుర్తుపెట్టుకోండమ్మా. ఎడమవైపు దానికి ముత్యం ఉండాలి. ముత్యానికి మీద, పగడానికి మీద నల్లపూసలు ఉండాలా కింద ఉండాలా అని డౌట్ వస్తుంది ఎవరికైనా. మీకు తాళి బిళ్ళ ఎక్కడైతే ఉంటుందో, రావాకి పుస్త కానీ ఏదైనా సరే పుస్త ఎక్కడైతే ఉంటుందో దానికి ఇటు అటు నల్లపూసలు వచ్చి నల్లపూసల మీద ముత్యము పగడము రావాలమ్మా. వచ్చి ఆ రెండు కొసలు బంగారపు తాడుకి అటాచ్ చేసుకోవాలి. ఈ రకంగా గుచ్చుకున్న సూత్రాన్ని ప్రతి దినము మీరు
చాలా పవిత్రంగా ఎంచుకునేటటువంటి తాళి కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తీయకుండా శుక్రవారము గురువారము అంటే గురు శుక్రవారాలు తప్పనిసరిగా పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఆ పుస్తకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టండి మాంగళ్య దేవత అదే మీ మీ కుటుంబ సౌఖ్యానికి మూలమండి అది మాంగళ్య దేవతల్ని మనం గౌరవించాలి గౌరవించాలి కాబట్టి ఈ పద్ధతి ప్రకారంగా కూర్చుకున్నటువంటి తాళికి గురువారము శుక్రవారము పౌర్ణమి నాడు మాత్రం ఖచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టండి బొట్టు పెట్టి ఉంచుకోండి అందువల్ల ఈ పద్ధతిలో గుచ్చుకునేటటువంటి మంగళ సూత్రానికి ఎన్ని తోరాలు అంటే ఎన్ని పొరలు ఉండాలి దారానికి అని కొంతమందికి డౌట్ రావచ్చు కానీ చాలా మందికి 21 పోగులు అలవాటు ఉంటుంది 9 పోగులు అలవాటు ఉంటుంది 11 పోగులు ఉంటుంది అది మీ మీ అలవాట్ల ప్రకారంగా మీ మీ కులాచారాల ప్రకారంగా మీకు పెద్దవాళ్ళు ఎలాగైతే అనుమతి ఇస్తారో దాని ప్రకారంగా మీరు కూర్చుకోండమ్మా కానీ కూర్చుకున్నది మాత్రం ఇలాగే చేయాలి పసుపు పూర్తిగా పట్టించినటువంటి నూలు తాడుకే ఇవి కూర్చాలి మర్చిపోకండమ్మా ఈ రకంగా చేసుకోవాలి ఎప్పుడు కూర్చుకోవాలని డౌట్ వస్తుంది తర్వాత ఎప్పుడు కూర్చుకోవాలి అని అంటే మెడలో నుంచి తాళి కూర్చుకునేటప్పుడు తాళి గొలుసు బయటికి తీయకూడదు గుర్తుపెట్టుకోండి అయితే ఏం చేయాలి అని అంటే ఒక 3 పేటలు ఉన్నటువంటి అంటే 3 పేటలు ఉన్నటువంటి పొరలు ఉన్నటువంటి పసుపు రాసినటువంటి దారాన్ని పసుపు తాడు దారాన్ని ఒక పసుపు కొమ్ము కట్టి అది మెడలో వేసుకుని అప్పుడు ఈ మెడలో ఉన్నప్పుడే ఒక వైపు దాన్ని విప్పేసి ఆ ముడి ఒక వైపు దాన్ని కత్తిరించకూడదు ఎప్పుడు కూడా విప్పేసి అప్పటికి గట్టిగా ఉంటుంది అది అందుకని ఏం చేస్తామంటే ఒక 2 నీళ్ళ చుక్కలు వేసేసి దాన్ని బాగా ఒత్తిపెట్టి మెత్తబడిపోతుంది అప్పుడు దాన్ని విప్పేయాలి అందుకే నూలుతాడు అది గట్టిపడకూడదు దాన్ని కత్తిరించకూడదు సిజర్స్తో ఉపయోగించి కత్తిరించకూడదు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా చేసి అది విప్పేస్తారు మెడలోనే ఉంటుంది బంగారపు తాడు గుర్తుపెట్టుకోండమ్మా కావాలంటే స్కిప్ చేసి వేయకుండా మళ్ళీ చూడండి మొదటి నుంచి అది కట్ చేయకూడదు కట్ చేయకుండా మీరు మెడలోనే మంగళసూత్రం తాడుంచుకోండి పసుపు కొమ్మ వేరేగా వేసుకోండి ఎందుకంటే బిళ్ళలు తీస్తాం కాబట్టి అది ఉంచి అది తీసేసిన తర్వాత ఆ తాడు తీసేసి ఆ వైపుకి కొత్త నూలు తాడు పసుపు రాసి ముందు దాన్ని ముడివేయండి దాన్ని చక్కగా ఒక 7-8 ముళ్ళు వేసి గట్టిగా 8 వేయకండి 7 గాని 9 గాని వేయండి శుభ్రంగా ముళ్ళు వేసి గట్టిగా ఉంచుకోండి అప్పుడు దానికి నేను చెప్పినట్టుగా ఎడమ అంటే కుడివైపు గుండె మీదకి పగడం వచ్చేలాగా ఆ తర్వాత నల్ల పూస ఆ తర్వాత పూస్తే ఆ తర్వాత మళ్ళీ నల్ల పూస ఆ తర్వాత ముత్యం వేసి 2 కొసకి ముడి వేసేయండి ముడి వేసేసిన తర్వాత పూర్తిగా గట్టిగా ముడి వేసేసి ఆ మిగిలిపోయినటువంటి దారాన్ని కత్తెరతో కట్ చేయండి ముడిని కాదు కట్ చేసిన తర్వాత దానికి పూర్తిగా ఈ కొసకి ఆ కొసకి ఇలా ఉంటుంది కదండి ఇలా ఇలాగ కూర్చుకున్న తర్వాత ఈ కొసకి ముళ్ళు వేస్తాం కదా ఈ ముళ్ళు వేసిన దానికి చక్కగా పసుపు ఒత్తుగా రాసేయండి ఈ ముక్కకి ఇంతవరకు ఉంటుంది కదా ఈ ముక్కకి పసుపు ఒత్తుగా రాసేయండి రాసేసి ఆ మంగళసూత్రం పుస్తకం ఏదైతే ఉందో దానికి 2 1 1 మీ ఆచార ప్రకారంగా ఏదైతే ఉంటుందో దానికి పసుపు రాసి బొట్లు పెట్టండి అలాగే ఈ ఒడ్డున ఉన్నటువంటి ముడికి కూడా దాన్ని బట్టి ఉంచే ముడికి కూడా ఇక్కడ పసుపు రాస్తాం కదా ఒత్తుగా ఇక్కడ ఒక కుంకుమ బొట్టు ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టి దానికి పెట్టుకొని ఒక నమస్కారం చేసుకుని దాన్ని ఉంచేసుకోండి అప్పుడు మెడలో ఉన్నటువంటిది తీయాలమ్మ ఏది ఏదంటే ఈ పసుపు కొమ్ముతో వేసుకున్నది అప్పుడు తీయాలి అప్పుడు తీసి దాన్ని కళ్ళకద్దుకొని జాగ్రత్తగా మీరు అలంకార సామాగ్రి పెట్టుకునే డబ్బాలో ఉంచుకోవాలి అంటే మేకప్ బాక్స్లో పెట్టి ఉంచేసుకుంటారు మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చు అది అంతేగాని పారేయకూడదు చెట్లకు తగిలించకూడదు తర్వాత ఏదైనా పొరపాటున కూడా తెలుసో తెలియకో గంగలో కలపకూడదు ఇవి చేయకండి ఈ రకంగా చేసుకున్నటువంటి తాళి మీకు ఎంత సుఖ సౌఖ్యాలను ఇస్తుంది అంటే చెప్పడానికి వీల్లేనంత సుఖ సౌఖ్యాలను ఇస్తుంది గుర్తుపెట్టుకోండమ్మా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ సందేహాలు తీరేయని నేను కూడా భావిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మరోసారి కోరుకుంటూ మీ అందరికీ శుభం కలగాలి దీర్ఘ సుమంగళి భవ నమస్కారం అండి